ధర్మమిత్రులారా, ధర్మజ్యోత్స్న ప్రసారాలకు స్వాగతం. ఈరోజు మనం శ్రీ తీయగూర సీతారామరెడ్డి గారు రచించిన పావలా విలువ అనే కథను తెలుసుకుందాం. మా ఈ ప్రసారాలను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. మా ఈ ప్రసారాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పావలా విలువ. మా ఊళ్ళోకి కిట్టకాలువ రాకముందు, అంటే వాడుక భాషలో కృష్ణ కాలువ అని అంటున్నారు ఇప్పుడు దాన్ని, అది రాకముందు బావుల నుండి ఎద్దులతో మూట వేసి జొన్న, మొక్కజొన్న, కొద్ది భూముల్లో వరి సాగు చేసేవారు. కాలువలు వచ్చిన తర్వాత ఉత్తరాన ఉన్న బాడవ పొలాన్ని లెవెల్ పొలం అనేవారు. అంటే భూమి మెరక తీయకుండానే నీళ్లు మాగాడికి పారేవి. అక్కడి నుండి దక్షిణానికి వెళ్లే కొద్దీ ఒక్కొక్క రైతు కొంత పొలంలో కొద్ది మెరకలు బళ్లతో తీసి తన పొలంలోనే దెబ్బలుగా వేసి పల్లం మాగాడిలో వరి వేసేవాళ్ళు. మెరక మెట్టలో కంది సాగు చేసేవారు. పంట పొలం భూమిలో నీరు పుష్కలంగా ఉండటం వల్ల అన్ని పంటలు వేసేవారు. అంటే మా ఊరి ఆర్థిక వనరులు మెరుగయ్యాయన్నమాట. ఆ సమయంలో ఆంధ్ర దక్షిణ ప్రాంతం ఒంగోలుకు పడమట పొదిలి మండలం ఎంతో కరువు కాటకాలతో ఉండేది. అక్కడి నుండి కొందరు యువకులు మా ఊరు వలస వచ్చి రైతుల వద్ద ఏడాది జీతం మాట్లాడుకుని పనిచేసేవారు. అలా వచ్చిన వాడే మన కొండయ్య. 10-16 ఏళ్ల ప్రాయంలో వచ్చాడు. అక్కడ నీళ్ల ప్రభావంతో పళ్ళన్నీ ఎర్రబడి బక్కచిక్కి నడివయసుకుని వలే ఉండేవాడు. పెద్దరెడ్డి గారింట్లో జీతానికి కుదిరాడు. ఆ కుదరడం కుదరడం అక్కడే 10 ఏళ్ళు పనిచేశాడు. చిన్న పనివాడుగా గొడ్లకాడ బాగు చేయటం, అంట్లు తోమటం, పొలం అన్నాలు ఎత్తుకెళ్లడం, గేదెలను విప్పడం లాంటి పనులు చేసేవాడు. తరువాత అరకలు దున్నడం, వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. నిజాయితీ గలవాడవడంతో రైతుల మన్నలు అందుకున్నాడు. ఊళ్ళో ఒకడిగా కలిసిపోయాడు. కొండయ్యకు పెళ్లి చెయ్యాలనే తలంపు పెద్దరెడ్డి గారికి కలిగేసరికి అతనికి 40 ఏళ్ళు వచ్చేశాయి. మా ఊరికి పడమటి గ్రామాల్లో వర్షాధార పంటలే పండేవి, బీదతనంతో బతికేవారు. కొండయ్య కులపోళ్ళు ఉన్న గ్రామాలు తిరుగుతూ సాంబిరాజనే పెళ్ళిళ్ళ పేరయ్యా, కోయవారిపాలెంలో గిరిజ అని ఒక పిల్లని చూసి వచ్చి రెడ్డిగారి భార్యకు చెప్పాడు. గిరిజ అందగత్తే, కానీ ఒక కన్ను చిన్నతనంలోనే దెబ్బతగిలి పువ్వేసిపోయింది. పెళ్లి వయసు మీరిన కొండయ్యకు ఒంటికన్ను గిరిజనిచ్చి పెళ్లి చేశారు. కామందు సావిట్లో ఒక గది ఏర్పాటు చేసుకుని కాపురం పెట్టారు. పెద్దరెడ్డి గారు ఒకరోజు 10,000 జీతం డబ్బులిచ్చి గిరిజతో, మీ ఊళ్ళో నేల చౌక, పొలం కొనుక్కోండి అని చెప్పాడు. గిరిజ ఆ పనిని తన తండ్రికి అప్పజెప్పింది. ఇంతలో కడుపు పండి ఒక కాయ కాసింది. కొండయ్యకు మోదుకూరు వదిలి వెళ్లడం ఇష్టం లేదు. పిల్లవాడు మెల్లగా 6 ఏళ్ల వాడయ్యాడు. వాడి పేరు అంకయ్య. రెడ్డిగారి చావిట్లో పేడకళ్ళు కెలుకుతూ ఉండేవాడు. రెడ్డిగారు వాడికి ఒక పావలా కొనుక్కోడానికిచ్చి బోర్డు స్కూలుకు పంపించాడు. రోజు ఆ పావలా ఇస్తేనే వాడు బడికెళ్ళేవాడు. అలాగే ఆ రెడ్డిగారు వడ్ల మిల్లులో పనిచేసే ఎరుకల పిల్లవానికి కూడా పావలా ఇచ్చి బడికి పంపేవాడు. ఆ ఇద్దరు మిత్రులై రెడ్డిగారిచ్చిన చెరువు పావలా పెట్టి నిమ్మతనుల బిళ్ళలు కొనుక్కుని బడికెళ్ళేవాళ్ళు. ఇంతలో ఊళ్ళో కక్షలు, కార్పణ్యాలు, తగులబెట్టుకోటాలు, తన్నుకోటాలు, ఇలా ఊర్లో ఉండాలంటే భయం భయంగా ఉండేది. రెడ్డిగారి వాములు, చావిళ్ళు తగలబడ్డాయి. ఇక కొండయ్య తన కాపురాన్ని కోయవారిపాలెం అత్తారింటికి మార్చాడు. ఆ ఊరు చిన్న ఊరు, హై స్కూల్ లేదు. రెడ్డిగారిచ్చిన పావల అంకయ్యకు చదువు మీద రుచిని కలిగించింది. అతనిచ్చిన నిమ్మతన బిళ్ళల కన్నా చదువు రుచిగా ఉంది. సైకిల్ మీద పక్కనున్న పత్తిపాడు 3 కిలోమీటర్లు వెళ్ళి వస్తూ అంకయ్య చదువుకోసాగాడు. కాలచక్రం గిర్రం తిరిగింది. మోదుకూరులోకి కొత్త నీరు వచ్చాయి. కొత్త తరం మంచి చదువరులయ్యారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర దేశాలకు వెళ్ళడం, ఇలా కొత్త నీరు ఊరుకు ప్రాణం పోసింది. పాత నీరు కొట్టుకుపోయినట్లు పాత తరం కక్షలు కొట్టుకుపోయాయి. మళ్ళీ గ్రామం సుభిక్షమైంది. రెడ్డిగారు 70లో పడ్డారు. ఓ రోజు కాలు జారిపడ్డారు, తొంటి విరిగింది. చిన్నరెడ్డి గారు తండ్రిని గుంటూరు వైద్యం కోసం తీసుకెళ్లాడు.
మంచి పేరున్న ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాడు. ట్రాక్షన్ పెట్టి 40 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. తరువాత రెడ్డిగారు మెల్లగా లేచి వాకర్ సాయంతో అడుగులు వేయసాగాడు. ఇక డిశ్చార్జ్, డాక్టర్ గారి బిల్లు. బిల్లు ఎంత వేస్తారో అని అనుకుంటుండగానే నర్సు బిల్లు తెచ్చిచ్చింది. 40,000. ఆ రోజుల్లో అది ఎక్కువే, కానీ కింద పెయిడ్ అని రాసి ఉంది. చిన్నరెడ్డి గారు ఆశ్చర్యపోతూ ఉండగా డాక్టర్ గారు మరో వ్యక్తి గదిలోకి వచ్చారు. డాక్టర్ గారు నవ్వుతూ, మమ్ములను మీరు గుర్తుపట్టలేదు, తాతగారి పావలా విలువే నా ఈ డాక్టర్ పట్ట అని డాక్టర్ అంకారావు ఎంఎస్ ఆర్థో సన్ ఆఫ్ కొండయ్య గతాన్ని గుర్తు చేస్తూ, వీడు నా బాల్యమిత్రుడు సీను, నాతో పాటు పావలా బిళ్ళలు రుచి చూసినవాడు, ఇప్పుడు ఇంజనీరు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. గుంటూరులో ఉంటే ఫోన్ చేసి రెడ్డిగారిని చూడటానికి రమ్మన్నాను అని చెప్పాడు. పెద్దరెడ్డి గారి కన్నుల్లో ఆనంద బాష్పాలు. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం.